మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉదయం లేవగానే ఆడవాళ్ళు ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అస్సలు ఈ ప్రపంచంలో బ్రతకలేము. మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు. ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి రూపురేఖలలో, వస్త్రధారణలో, రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి దరిచేరగలరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అయితే లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వులు, పూర్వీకులు, మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు గనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు. కానీ అవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు రోజులు మారాయి. ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆడవారికి కూడా టైం ఉండటం లేదు. మరి ఇలాంటి బిజీ లైఫ్లో, అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది? లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతికి లక్ష్మీ గణపతి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు. అయితే ఆ ముగ్గురు రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు. ఆ ముగ్గురు రాక్షసులను చంపాలంటే ఆ మూడు పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి. అలా చేయడానికి ఆ మూడు పర్వతాలు ఒకే వరుసలో లేవు. అప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు తన మూడు కొమ్ములతో ఆ పర్వతాలు మూడింటిని ఒకే వరుసలో నిలబెట్టాడు. మూడు ఒక్కచోటే ఉండటంతో శివుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ ముగ్గురు రాక్షసులను సంహరించాడు. కానీ దురదృష్టవశాత్తు నంది మూడో కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును వెతికి తెచ్చి అతడికి అప్పగించాడు. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాలలో వాడాలని, ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్ర గణపతికి ప్రథమ పూజ చెయ్యాలని ఆదేశించాడు. వినాయకుడికి ప్రథమ పూజ చెయ్యని వారికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పాడు. క్షీరసాగర మదనం జరగడానికి ముందుగా సురులు, అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు. దాంతో వినాయకుడికి కోపం వచ్చింది. ఆ పనికి ఆటంకం కలిగించాలి అనుకున్నాడు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత బ్రహ్మ, దేవేంద్రుడు గణేశుడి దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పత్నిగా నిర్ణయించబడిందని చెప్పగా గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించేస్తాడు. అప్పుడు వినాయకుడు బ్రహ్మతో నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలని కోరాడు. సరే అని బ్రహ్మ సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి అనే ఇద్దరు స్త్రీలను సృష్టించి
గణపతికి ఇచ్చాడు. అప్పటినుంచి గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందాడు. ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి. లక్ష్మీ కటాక్షం పొందటం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు, కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో పాటించటం కష్టమే. కాబట్టి ఈ మోడర్న్ జనరేషన్లో లక్ష్మీ కటాక్షాన్ని పొందే 3 సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు. ఉదయం లేచిన వెంటనే గృహలక్ష్మిలు ఈ 3 చిట్కాలు పాటించారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది, అందులో సందేహమే లేదు. మరి ఆ చిట్కాలు ఏమిటో చూసేద్దాం. ఆడవారు ఉదయం నిద్రలేవగానే 1-10 నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసేసుకోండి. అలా బ్రష్ చేసిన తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడగండి, ముగ్గు పెట్టండి. బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకుని వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు, కల్లాపు కొట్టడానికి మట్టి వాకిళ్ళు కూడా లేవు. కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకుని గచ్చు వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు. ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకుని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక 2వ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా, అలా టీనో కాఫీనో ఏదో ఒకటి పెట్టుకోండి. కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తరువాత కాఫీ టీలు తయారు చేసుకోండి. ఇక 3వ పని ఏమిటంటే ఆడవారు ఈ 2 పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు 1 గ్లాసులు నీళ్లు పోయండి చాలు. తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయనవసరం లేదు, జస్ట్ 1 గ్లాసులు నీళ్లు పోయండి చాలు. ఎందుకంటే జీవితాలు ఎంత మోడర్న్గా మారిపోయినా ఆడవాళ్ళు ఈ 3 వదలకూడదని శాస్త్రం చెప్తోంది. ఈ 3 పనులు చేయటం వలన ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఇంటి క్షేమాన్ని కోరుకునే స్త్రీ ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాలి. అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ 3 పనులను పని మనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి, గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చెయ్యాలి. పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు. కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ 3 పనులు మర్చిపోకుండా చెయ్యండి. ప్రతిరోజు ఈ 3 పనులు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది, ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఆడవారు ఉదయం నిద్ర లేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ 3 పనులు వదలకుండా చెయ్యండి. అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన 5 పనులు ఉన్నాయి. ఈ పనుల గురించి స్వయంగా లక్ష్మీదేవే చెప్పింది అని శాస్త్రాలలో ఉంది. శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వమంగళకారిణి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, దారిద్ర్య నాశిని, భాగ్యలక్ష్మి. అటువంటి లక్ష్మీదేవి తనను విడిచిపెట్టినప్పుడు మళ్ళీ లక్ష్మీదేవిని పొందటం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడు. అయితే ఒకనొకప్పుడు భూలోకంలోని ప్రజలందరూ కూడా దారిద్ర పీడితులై రోధిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు. అప్పుడు విష్ణువు దగ్గర ఉన్న మహాలక్ష్మీదేవి కొన్ని సూత్రాలు చెప్పింది. సిరి సంపదలు మెండుగా కలగాలంటే, మీ దారిద్ర్యం తొలగి నేను మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే 5 సూత్రాలను తప్పనిసరిగా పాటించండి అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది. మరి ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవి భూలోక ప్రజలతో ఏం చెప్పింది అంటే, ఓ జనులారా, మీరు రోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఇలా దీపం పెడితే దరిద్రం మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇది మీరు చేయవలసిన మొట్టమొదటి పని. దారిద్రాన్ని పారద్రోలడానికి మొదటి సూత్రం కూడా ఇదే అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది. ఇక 2వ సూత్రం ఏమిటి తల్లి అని ప్రజలు లక్ష్మీదేవిని అడిగారు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది, ఓ ప్రజలారా, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నోరు లేని జీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టండి.
పాలిచ్చే పాడి పశువులకు, కుక్కలకు, పిల్లులకు, కాకులకు, పిచుకులకు, పక్షులకు ఇలాంటి మూగ జీవాలకు తిండి పెడితే చాలు, దారిద్ర్యం పోతుంది. అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తాను అని లక్ష్మీదేవి చెప్పింది. ఇక మూడవ సూత్రం ఏమిటి అంటే, జనులారా, ప్రతి ఒక్కరూ కూడా మీ ఇళ్లల్లో తులసి మొక్కను తప్పనిసరిగా పెంచండి. ప్రతిరోజు తులసి దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణ చేయండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను, దారిద్రాన్ని తొలగిస్తాను. ఇది దారిద్రాన్ని తొలగించే మూడవ పని. ఇక నాలుగవ పని ఏమిటి అంటే, మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. ముందు ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాతే ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయండి. వారంలో కనీసం ఒక్కరోజైనా సరే గడపకు పసుపు రాయండి. ఇలా చేస్తే నా కటాక్షం ఎప్పుడూ మీకు లభిస్తుంది. అలాగే నన్ను ఎప్పుడూ గణపతితో మొదలుపెట్టి శ్రీ మహావిష్ణువుతో పూజించండి. ఈ ఐదు సూత్రాలు పాటిస్తే సిరుల తల్లిని అయినటువంటి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను. కనుక జనులారా, మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి. అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రం పోతుంది. మీ ఇంట ఏ మూలన చూసినా ఎడాపెడా ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. మీ ఇంట్లో నేను నివసిస్తాను అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది. ఇవే లక్ష్మీదేవి చెప్పిన ఐదు సూత్రాలు. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఈ ఐదు సూత్రాలు పాటించాలి. ఈ ఐదు సూత్రాలు పాటించటమే కాదు, సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి. ఎవరైతే సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా చిన్న విషయానికే అబద్ధాలు చెప్తూ ఉంటారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదని శాస్త్రంలో చెప్పబడుతుంది. సంతృప్తికరమైన జీవితం కోరుకునేవారు అబద్ధం ఆడవలసిన అవసరమే ఉండదు. అసత్యానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. అలాగే అసత్య జీవితం గడిపేవారు తాత్కాలిక సుఖాన్ని పొందిన తర్వాత రాబోయే కాలంలో ఇబ్బందులు పడతారు. దానికి కారణం సత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అసత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. కనుక ఎప్పుడూ కూడా సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.